ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ వందనములు. ఈ దిన వర్తమానమునకు గాను 1 యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 2 నుండి 6 వచనాలు మార్చి చదువుకుందాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువులేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అందరం కలిసి చదువుకుందాం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడుగువలెను, సందేహించువాడు గాలిచేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అలాగే 12 నుండి 17 వచనాలు మార్చి చదువుకుందాం. 18వ వచనం కూడా చదివితే మంచిది. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడినేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి శ్రేష్టమైన ప్రతి ఇవియు సంపూర్ణమైన ప్రతివరమును పరసంబంధమైనదై జ్యోతిమయుడగు తండ్రి వద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వల్ల కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృజించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. అలాగే ఆదికాండం 14వ అధ్యాయం 17 నుండి 23 వచనాల వరకు మార్చి చదువుకుందాం. అతడు అబ్రహాము కదుర్లాయోమిరును అతనితో కూడా నున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సుధుమరాజు అతన్ని ఎదుర్కొనుటకు రాజులోయ అను షావేలోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మెల్కీషెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడనైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడునుగాక అనియు, నీ శత్రువులను నీ చేతికప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. సుధుమరాజు మనుష్యులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకునమని అబ్రహాముతో చెప్పగా, అబ్రహాము నేనే అబ్రహామును ధనవంతునిగా చేసి తినని నువ్వు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును
దేవుడునైన యెహోవా ఎదుట నా ఎత్తి నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మరొకసారి మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి అత్యున్నతముగా హెచ్చించబడిన నామమున ఆయన కార్చిన రక్త ప్రోక్షణ ద్వారా నీ పరిశుద్ధ సాన్నిధ్యంలో నీ పరిశుద్ధాలయంలో మేము కూడుకుని రావటానికి నీవిచ్చిన ధన్యతను బట్టి నీకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును నీ యొద్ద నుండి వచ్చును. నీలో ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఛాయను లేదు ప్రభువా. పరసంబంధమైన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపాలన్న నీ నిత్య సంకల్పాన్ని బట్టి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నువ్వు రక్షించుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. పరలోక విషయంలో యేసు క్రీస్తు వారిలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి మమ్మల్ని పాత్రులుగా చేస్తున్నందుకు నీ కొందనాలు. ఈ క్రమంలో మరొకసారి మమ్మల్ని యవనస్తులుగా కూడుకొనుటకు నీవిచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. చదవబడిన లేఖన భాగముల మీద నీ ఆశీర్వాదమించి మీరే మాతో మాట్లాడుతూ రండి. నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు మా కన్నులు తెరుస్తూ రమ్మని బ్రతిమాలుకుంటూ ఉన్నాను. ఇందు నిమిత్తం నిలబడుతున్న నీ దాసుడను నీ ప్రజల సమక్షంలో నిలబడటానికి చాలినవాడను కాను, బలహీనుడను, చేతగానివాడను. దయతో నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి నీ ఆత్మాభిషేకంతో నింపి నీ వాక్కును నాకు దయచేసి నీ మహిమార్థమై యవనస్తుల క్షేమం నిమిత్తమై నన్ను వాడుకుంటూ రమ్మని సమస్త మహిమా ఘనత ప్రభావములు నీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున వందనములతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మనం చదువుకున్నటువంటి భాగంలో యాకోబు పత్రిక 1:2, 13 2-3 కలిసి ఉన్నాయి. 2-3 13 గురించి మనం ఆలోచించాలి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయంలోనైనాను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఈ వచనాల్లో మనం గమనించే మాట నానా విధములైన శోధనలలో పడినప్పుడు. అలాగే 13 మనం గమనించినట్లయితే, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. ఈ 2 మనం గమనించినటువంటి మాట శోధన, టెంప్టేషన్ అనే మాటని మనం వింటున్నాం. మనం వింటూ వస్తున్నట్లుగా సాతాను యొక్క కుతంత్రములను, వాడి యొక్క తంత్రములను మనం ఎరిగిన వారమైతే వాడు చేసే మోసాలని మనం ఎలా ఎదుర్కోగలం అనేటువంటి అంశాన్ని గురించి మనం వింటూ వస్తున్నాం కదా. ఆ సందర్భంగా సాతాను మనల్ని శోధిస్తాడు అని చెప్పుకున్నప్పుడు టెంప్టేషన్ అనే మాట గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎవ్రీ క్రిస్టియన్, క్రైస్తవుడు అని చెప్పినప్పుడు, దోస్ హూ వర్ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్ యాజ్ దైర్ పర్సనల్ సేవియర్, యేసు క్రీస్తు వారిని వ్యక్తిగతంగా తమ సొంత రక్షకునిగా అంగీకరించిన వారు,
ప్రతి క్రైస్తవుడు కూడా దే హ్యావ్ టు మీట్ ఆర్ ఫేసింగ్ విత్ టెంప్టేషన్ శోధన గుండా వెళ్ళవలసిందే విజయవంతమైన క్రైస్తవ జీవితానికి శోధన అనేది తప్పదు దానిని మనం ఎదుర్కోవాల్సిందే ఆ శోధనని ఎలా ఎదుర్కోవాలి అనేది మనం నేర్చుకోపోయినట్లయితే శోధనలో పడే ఆస్కారం ఉంది తద్వారా మనం మన జీవితాలను నాశనం చేసుకునే పరిస్థితి కూడా ఉంటుంది ఈ శోధన అనే మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు తప్పనిసరిగా ఒక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒకటో కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం అందరం కలిసి చదువుకుందాం ఒకటో కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం సాధారణంగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపదు అందరం కలిసి చదువుకుందాం దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును రెండవది ఈ శోధన అనే విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మరొక మాట యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం మనందరికీ తెలిసిందే శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును అనే మాటని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నువ్వెంతగా దేవుని వాక్యంలో శోధన అనే మాటని నువ్వు స్టడీ చేయగలవో అంతగా శోధనని ఎదుర్కొంటానికి నీకు ఆస్కారం ఉంటుంది యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న వాళ్ళ జీవితాలలో వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు వారు యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నప్పుడు వారు పొందిన ఆనందం దినదినాభివృద్ధి చెందుతూ ఉంటుంది మరింత ఆనందాన్ని మరింత సంతోషాన్ని వాళ్ళు పొందగలుగుతూ ఉంటారు ఈ సంతోషం లోకమిచ్చే సంతోషం లాంటిది కాదు లోకమిచ్చే సంతోషం తాత్కాలికమైనటువంటి సంతోషం ఆ సంతోషం మనకి నష్టాన్ని కూడా కలుగజేయటానికి ఆస్కారం ఉంది అయితే దేవుని బిడ్డలంగా మనం దేవునిలో సంతోషించగలిగితే మనం ఎంతో ధన్యులమని చెప్పుకోవచ్చు ఎందుకు ఈ మాట చెప్పుకున్నామంటే నిజమైన సంతోషం థ్రిల్ కిక్ అనే మాటలు మనం వరల్డ్లీ లైఫ్లో లోకస్తులు ఉపయోగించే మాటగా చూస్తాం కానీ నిజంగా ఒక శోధన వచ్చినప్పుడు దాన్ని జయించగలిగే శక్తి మనం పొందుకోగలిగితే నిజంగా మనలో సంతోషం రెట్టింపవుతుంది అనే విషయంలో ఏమాత్రం అనుమానం లేదు అయితే శోధన అనే మాటని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు బైబిల్లో శోధన అనే పదం వచ్చినప్పుడు సందర్భాన్ని బట్టి అది ఏ అర్థంతో ఉపయోగించబడుతుంది ఏ అర్థంతో వ్రాయబడి ఉంది అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది అది తెలుసుకోవాలి అని అంటే అసలు ఈ టెంప్టేషన్ అనే దానికి మూలం ఏంటి ఆరిజిన్ వర్డ్స్ ఏంటి అని మనం ఆలోచిస్తే టెంప్టేషన్ అనే మాట 2 గ్రీక్ వర్డ్స్ నుండి ఆరిజినేట్ చేయబడింది మొదటి మాట పెరజో అనే మాటని నుండి వచ్చింది రెండవ మాట పెరాస్మాస్ అనేటువంటి మాట నుంచి వచ్చింది పెరజో అనే మాటకి అర్థం ఏంటి అని అంటే పరిశీలన పరిశోధన దేవా నీవు నన్ను పరిశోధించుము పరీక్ష ప్రక్షాళన శుద్ధి చేయబడుట
అనేటువంటి అర్థాలు ఉన్నాయి పెరజో అనే మాటకి. ఇది ఎవరు చేస్తారు? దేవా నన్ను పరిశోధించుము, నా హృదయాన్ని నా అంతరంగాన్ని తెలుసుకొనుము, నీ కాయాసకరమైన మార్గం ఏదైనా నాలో ఉంటే దానిని నిన్ను సరిచేయి ప్రభువా అని అడుగుతున్నాము అని అంటే ఈ పెరజో పరీక్ష పరిశోధన అనేవి దేవుని పని, దేవుని వలన కలుగుతాయి అని తెలుసుకోవాలి. వేరస్ పెరాస్మస్ అనే మాట టెంప్టింగ్ అనే మాటకి సంబంధించిన మాట. పై మాట పెరజో అనేది టెస్ట్ పరీక్ష పరిశోధన అనుకున్నప్పుడు, పెరాస్మస్ అనే మాట టెంప్టింగ్ అనే మాట నుంచి వచ్చింది. కల్మషాన్ని వెతకటం, ఉన్నత స్థాయి నుండి మనల్ని మళ్లించటానికి ప్రయత్నం చేయటం, శోధన ద్వారా పాప కార్యానికి పురుకొల్పటం, ఇది సాతాను చేసేటువంటి పని. సాతాను ఏం చేస్తాడు అనంటే టు ప్రవోక్ సమ్వన్. టెంప్టేషన్ అనే దానికి ఒక చిన్న డెఫినేషన్ ఏం చెప్పుకోవచ్చు, అది సాతాను ద్వారా వస్తుంది. సాతాను ద్వారా వచ్చే శోధనకి డెఫినేషన్ ఏమని చెప్పుకోవచ్చు అంటే టు ప్రవోక్ సమ్వన్ టు డీవియేట్ ఫ్రమ్ ఏ గివెన్ స్టాండర్డ్. నీకు ఇవ్వబడినటువంటి స్టాండర్డ్ నుంచి నిన్ను వైదొలగించటానికి ప్రయత్నం చేసేదే శోధన, టెంప్టేషన్ అని చెప్పవచ్చు. టు ప్రవోక్ సమ్వన్ టు డీవియేట్ ఫ్రమ్ ఏ గివెన్ స్టాండర్డ్, వాట్ ఈజ్ అవర్ స్టాండర్డ్, మన స్టాండర్డ్ ఏంటి అని ఆలోచించినప్పుడు దెర్ ఈజ్ ఏ సేయింగ్, బయట అందరికీ తెలుసు, ఇన్ ఆర్డర్ టు రేజ్ ద స్టాండర్డ్ ఆఫ్ ద వరల్డ్ వీ హ్యావ్ టు రేజ్ అవర్ ఓన్ స్టాండర్డ్ అని రాసి ఉంటుంది. ఈ సేయింగ్ను బట్టి ఏం చెప్పుకోవాలి అని అంటే టు రేజ్ యువర్ స్టాండర్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యు హ్యావ్ టు నో వాట్ ఈజ్ యువర్ స్టాండర్డ్. నీ స్టాండర్డ్ ఏంటి? నీవు ఉన్నతమైన పిలుపుతో పిలువబడిన వాడివి. ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము కొరకై అని పౌలు చెప్పినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఉన్నతమైన పిలుపుతో పిలువబడ్డాం. మన స్టాండర్డ్ హై స్టాండర్డ్, మన స్టాండర్డ్ హై స్టాండర్డ్ అనేది చెప్పుకున్నప్పుడు ఉన్నతమైన పిలుపుతో పిలువబడిన వాళ్ళం అన్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటి అనంటే పిలిచిన వాడు ఉన్నతుడు అని జ్ఞాపకం చేసుకోవాలి. ఉన్నతుడు, మహోన్నతుడు, మహా ప్లస్ ఉన్నతుడు, మహోన్నతుడు, అత్యంత ఉన్నతమైన వాడు. కీర్తన 113లో రాసి ఉంటుంది, ఉన్నతమందు ఆసీనుడైన నిన్ను పోలిన వాడెవడు, భూమి ఆకాశములను వంగి చూడ ననుగ్రహించెను. భూమిని ఆకాశాన్ని చూడాలంటే ఆయన వంగి చూడాల్సిందే. అంత ఉన్నతమైన దేవుడు, మహోన్నతుడైనటువంటి దేవుడు, అత్యంత ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి దేవుడు మనల్ని పిలిచాడు. అందుకే అది ఉన్నతమైన పిలుపుగా చెప్పబడింది. అది ఎంత ఉన్నతమైన పిలుపు అనేది తెలుసుకోవాలి అనంటే ఏ స్థితిలో ఉంటే నిన్ను పిలిచాడో తెలుసుకోవాలి. ఏ స్థితిలో ఉన్నావు నువ్వు అని జ్ఞాపకం చేసుకుంటే కీర్తన 113 కీర్తనలు 113వ కీర్తన 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. నేల మీద ఉన్నవాడిని లేవనెత్తుతున్నాము అనంటే నేల మీద పడిపోయిన స్థితిలో ఉన్నాడు వాడు, వాడిని లేపటానికి ఎవరు సహాయం చేసినా వాడు లేవలేని స్థితి.
ఇది మన పాపం యొక్క స్థితిని గురించి మాట్లాడుతుంది. రెండవది, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. పాపం మనల్ని ఏ స్థితిలోకి తీసుకెళ్ళింది అంటే పెంట కుప్ప మీదకి తీసుకెళ్ళింది. పెంట కుప్ప డస్ట్ బిన్ అని చెప్పినప్పుడు పనికిరాని వాటిని వేసేదాన్ని డస్ట్ బిన్ అంటాం. అంటే మనల్ని పాపం పనికిరాని స్థితిలోనికి తీసుకొని వెళ్ళింది. ఎలాంటి స్థితి అదనంటే, నీ తల్లిదండ్రులకి నువ్వు పనికిరావు, నీకు నువ్వు పనికిరావు, ఇతరులకి పనికిరావు, సమాజానికి పనికిరావు, నీకు నువ్వు పనికిరావు. ఇటువంటి దౌర్భాగ్య స్థితిలో దేవుడు మనల్ని తన ఉన్నతమైన పిలుపుతో పిలుచుకున్నాడు. ఆయన పిలిచిన పిలుపు వెనక ఆయన శ్రమ, ఆయన త్యాగం, ఆయన బలియాగం ఉంది అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే తన విలువైన రక్తాన్ని ధారగా పోసి మనల్ని కొనుక్కున్నాడు. ఈ దినాన నాకంటూ ఏదైనా విలువ ఉంది అని ఆలోచించుకుంటే అది ఆయన సిలువే. అది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు శోధనని మనం జయించటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి అనేది తెలుసుకోవాలి. అలా శోధన గురించి మనం మాట్లాడుకున్నప్పుడు దేవుడు శోధిస్తాడు, సాతాను శోధిస్తుంది. బైబుల్లో శోధన, సాతానుగాడు శోధిస్తాడు. బైబుల్లో శోధన అనే పదం వచ్చినప్పుడు సందర్భాన్ని బట్టి ఏ అర్థంతో వ్రాయబడిందో మనం తెలుసుకోవాలి అని మనం అనుకున్నాం. ఈ యాకోబు పత్రిక 1వ అధ్యాయం మళ్ళీ చదువుకుందాం ఒకసారి. 2వ వచనాన్ని మనం గమనించినప్పుడు 2వ వచనం 2వ భాగంలో, మీరు నానా విధమైన శోధనల్లో పడుతున్నప్పుడు అది మీరు మహదానందముగా ఎంచుకొనుడి, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదువులేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి అనే ఈ మాటను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ నానా విధమైన శోధనలు అనేది ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రైల్స్. ఈ శోధన ఎవరి ద్వారా వస్తుంది? సందర్భాన్ని బట్టి ఆలోచిస్తే మహదానందంగా ఎంచుకునే దాన్ని బట్టి వస్తుంది. ఈ శోధన దేవుని వలన కలిగింది అని స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ యవనస్తులుగా మీకు తెలియచేయాలనుకున్న మాట ఏంటి అనంటే, దేవుడు శోధించే శోధన విషయంలో ట్రైల్స్ అండ్ టెంప్టేషన్స్, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ టెంప్టేషన్స్, వీఆర్ టాకింగ్ అబౌట్ ద ట్రైల్స్ అంటే పరీక్ష అనే మాటను గురించి మనం మాట్లాడుతున్నాం. అది దేవుని పని అని మాట్లాడుతున్నప్పుడు ట్రైల్స్ ఏమేంటాయి? ఈ నానా విధమైన శోధనలు అన్నప్పుడు సిక్నెస్, డిసీజెస్, సఫరింగ్, సారోస్, అబ్యూస్, ఇతరుల చేత ద్వేషించబడటం, తృణీకరించబడటం, తిట్టబడటం, లాస్, నష్టపోవటం, డిసప్పాయింట్మెంట్, ఎన్నోసార్లు నిరాశకి నిరుత్సాహానికి గురికాటం, క్రిటిసిజం, విమర్శలకు లోనుగాటం, అందరూ నన్ను విడిచి వెళ్ళారు అని పౌలు వ్రాసిన సందర్భాన్ని ఆలోచిస్తే లోన్లీనెస్, కొన్నిసార్లు ఒంటరిగా విడిచిపెట్టబడే పరిస్థితి, ఎంప్టీనెస్, కొన్నిసార్లు అసలు దేవుడు నాతో ఉన్నాడా, నన్ను విడిచి వెళ్ళిపోయాడా, ఇలాంటివన్నీ కూడా నానా విధమైన శోధనల కింద మనం తీసుకోవచ్చు. ఈ వచనాన్ని మనం గమనించినప్పుడు ట్రూత్ ఏంటి అనంటే, మీరు నానా విధమైన శోధనల్లో పడినప్పుడు అంటే వీ విల్ హ్యావ్ మెనీ ట్రైల్స్ అండ్ ఎర్రర్స్. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్, దిస్ ఈజ్ ద ట్రూత్ వీ షుడ్ రిమెంబర్ ఇన్ అవర్ మైండ్. రెండవది, దానికి మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి? ఆ నానా విధమైన శోధనల్లో మనం పడినప్పుడు మన స్పందన ఎలా ఉండాలి, మన రెస్పాన్స్ ఎలా ఉండాలి అంటే, మీరు మహదానందమని ఎంచుకొనుడి, వీ షుడ్ ఎంజాయ్ ఇట్. ఈజ్ ఇట్ పాసిబుల్?
భయంకరమైన సిక్నెస్తో సఫర్ అవుతా ఎంజాయ్ చేయటం అనేది సంతోషించటం అనేది సాధ్యమైన విషయమేనా, మాటలతో చెప్పినంత తేలికైనా అని ఆలోచించినప్పుడు అదంత తేలికైన విషయం కాదు. కానీ సంతోషించమని ఎందుకు చెప్తున్నాడు అనంటే ఆ శోధన ద్వారా వచ్చేటువంటి రిజల్ట్ని నువ్వు ఆలోచించాలి. ఏంటి రిజల్టు అంటే మేకస్ మెచ్యూర్, మీరు సంపూర్ణులను, అనునాంగులను అంటే కంప్లీట్. ఈ కంప్లీట్ అనేటువంటి మాటని మేకస్ మెచ్యూర్ అనే మాటతో ఉపయోగించబడింది ఒక ట్రాన్స్లేషన్లో. ఇది బైబుల్ పరిభాషలో మాట్లాడుకోవాలంటే ఆత్మీయ పరిపక్వతలోనికి రావటానికి మనం నానా విధమైన శోధనల్లో పడతాం. రెండవది సంపూర్ణతలోనికి రావటానికి నానా విధమైన శోధనల్లో పడతాం. మూడవది ఏ విషయంలోనైనాను కొదువులేని వారై ఉండునట్లు. దీని అర్థం ఓల్డ్ ఇంగ్లీష్ బైబుల్ ట్రాన్స్లేషన్లో ఏమనుందంటే నో రెస్పెక్ట్ ల్యాకింగ్ అని రాసింది. అంటే కొదువులేని వారు అని అన్నప్పుడు, నో రెస్పెక్ట్ ల్యాకింగ్ అని అన్నప్పుడు గౌరవప్రదమైనటువంటి జీవితం, మనల్ని చూసినప్పుడు రెస్పెక్ట్ విత్ ఫియర్, గౌరవంతో కూడినటువంటి భయం ప్రజల్లో ఎప్పుడు కలుగుద్ది అనేది ఆలోచించినప్పుడు ఈ శోధన గుండా మనం వెళ్లాల్సిందే. ఇది మనం జ్ఞాపకం చేసుకోగలిగితే నానా విధమైన శోధనలను మనం ఎదుర్కోవచ్చు, అప్పుడు సంతోషించవచ్చు. సో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటి, ట్రూత్, నిజమేంటి, వీ విల్ హ్యావ్ మెనీ ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్. మన రెస్పాన్స్ ఎలా ఉండాలి, జాయ్, మహదానందంగా ఎంచుకోవాలి. దానివల్ల రిజల్ట్ ఏంటి, మనం సంపూర్ణతలోనికి వస్తాం, ఆత్మీయ పరిపక్వతలోనికి వస్తాం. ఏ విషయంలోనైనా సరే ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ వీ విల్ బి పర్ఫెక్ట్. మాట, చూపు, తలంపు, చర్య వీటన్నిటిలో కూడా మనం పర్ఫెక్ట్గా ఫిట్ టు దట్ అనే విధంగా మనం తయారవటానికి ఆస్కారం ఉంది. 13వ వచనంలో గమనించినప్పుడు 14వ వచనం, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. ఇక్కడ శోధన, టెంప్టేషన్ అని అన్నప్పుడు దీన్ని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, డీవియేట్ సమ్వన్ ఫ్రమ్ ద గివెన్ స్టాండర్డ్. ఈ శోధన, టెంప్టేషన్ అనేది సాతాన్ నుంచి వస్తుంది అని మనం తెలుసుకున్నాం. ఈ టెంప్టేషన్స్ ఏంటయి అని ఆలోచించినప్పుడు లిస్ట్, గ్రీడ్ అంటే సెల్ఫిష్ డిజైర్ ఫర్ వెల్త్, డబ్బు కోసం, పవర్, అధికారం కోసం తాపత్రయపడటం, సెల్ఫిష్నెస్, స్వార్థపూరితమైనటువంటి జీవితం. హోర్డింగ్ అంటే అర్థం ఏ లార్జ్ బోర్డ్ ఫర్ డిస్ప్లేయింగ్ అడ్వర్టైజ్మెంట్. ఈ మధ్యకాలంలో యవనస్తులు దేని గురించి వాళ్ళు సఫర్ అవుతున్నారంటే ఐడెంటిటీ క్రైసిస్తో సఫర్ అవుతున్నారు. ఐడెంటిటీ క్రైసిస్ ప్రాబ్లం వాళ్ళది. ఒక వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో వాడి ఫోటో పెట్టుకుంటాడు, డీపీగా కానీ దేనిగా కానీ. ఎంతమంది లైక్స్ వస్తే అంతగా వాడు ఐడెంటిఫై చేయబడినట్లుగా వాడు ఫీల్ అవుతాడు. ఐడెంటిటీ క్రైసిస్ ప్రాబ్లం. నెక్స్ట్ డార్క్నెస్, చీకటి దినాలు వస్తాయి మనలో. డిసీట్, మోసపించబడతాం. స్ట్రైఫ్, పోరాటాలు ఉంటాయి మనలో. ఇమ్మొరాలిటీ, అనీతిగా జీవించటం. సార్సరీ అంటే మ్యాజిక్, మంత్రాన్ని తంత్రాన్ని నమ్మటానికి ప్రయత్నం చేయటం, వాటిని మంత్రాలను తంత్రాలను అనుసరించటానికి ప్రయత్నం చేయటం. అలాగ మనం చెప్పుకుంటా పోతే టెంప్టేషన్స్ చాలా ఉంటాయి. ఈ టెంప్టేషన్స్ సాతాను ద్వారా కలుగుతాయి అని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ సాతాను ద్వారా కలిగినటువంటి టెంప్టేషన్స్ని మనం ఎలా ఎదుర్కోగలం
మనం ఎలా ఎదుర్కొని జయ జీవితం పొందగలం అనే దానికి బైబిల్లో ఎంతో మంది భక్తులు వాళ్ళ జీవితాల్లో ఎన్నో యుద్ధాలు చేసి పోరాడి వాళ్ళు శోధనల్ని జయించి వారు జయ జీవితాన్ని పొందిన వారుగా చెయ్యెత్తి దేవుని కొరకే నేను నిలబడతాను అని ప్రమాణం చేసిన వాళ్ళగా మనం చూడొచ్చు. దానిలో ఒక ఉదాహరణ మనం చదువుకున్న దాన్ని మనం ధ్యానిద్దాం. అదేంటి అనంటే అబ్రహాము జీవితంలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని మనం ఆదికాండం 14వ అధ్యాయంలో చదువుకున్నాం. ఆదికాండం 14వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ అబ్రహాము దగ్గరకు సొదొమ రాజు వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? 17వ వచనం. అతడు కదుర్లాయోమెరును అతనితో కూడానున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతన్ని ఎదుర్కొనుటకు రాజులోయ అను షావేలోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతడు అబ్రహాము కదుర్లాయోమెరును అతనితో కూడానున్న రాజులను ఓడించి. ఈ సందర్భం ఏంటి అనంటే అబ్రహాము అక్కడ నలుగురు రాజులతో యుద్ధం చేసినటువంటి సందర్భం. నలుగురు రాజులు మొదటిగా ఐదుగురు రాజులతో యుద్ధం చేస్తారు. ఆ ఐదుగురు రాజుల్ని ఓడించిన తర్వాత లోతుని చెరపట్టుకొని తీసుకుని వెళ్ళిన సందర్భంలో అబ్రహాము చేసినటువంటి యుద్ధం, నలుగురు రాజులతో చేసినటువంటి యుద్ధం ఆ సందర్భంలోది. ఇది ఇంకా స్పష్టంగా మీకు అర్థం కావాలి అనంటే 14వ అధ్యాయం 1వ వచనం చదవండి. అందరం కలిసి చదువుకుందాం, సహకరించండి. షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన ఆర్యోకు, ఏలాము రాజైన కదుర్లాయోమెరు, గోయీయుల రాజైన తిదాలు అనువారి దినములలో వారు, చదవండి, సొదొమ రాజైన బెరాతోను, గొమొర్రో రాజైన బిర్షాతోను, ఆత్మారాజైన షీనాలుతోను, సెబోయీయుల రాజైన షెమెబేరుతోను, సోయరను బెలరాజుతోను యుద్ధము చేసిరి. సందర్భం ఏంటని చెప్పాను? నలుగురు రాజులు ఐదుగురు రాజులతో చేసినటువంటి యుద్ధం. ఆ నలుగురు రాజులు ఈ ఐదుగురు రాజుల్ని ఓడించిన తర్వాత లోతుని చెరపట్టుకొని తీసుకొని వెళ్ళారు అని తెలిసి అబ్రహాము ఆ ఐదుగురు రాజుల్ని ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు ఇచ్చినటువంటి ఆఫర్. దీనికి మనం ఆలోచించే సాతాను తంత్రాలను ఎరగాలి, సాతాను శోధనల్ని ఎదుర్కోవాలి అనే దానికి సంబంధం ఏంటి అని మనం ఆలోచించినప్పుడు ఈ సొదొమ రాజు అబ్రహాముకి ఫ్రీగా ఆఫర్ చేస్తున్నాడు. చూడండి, ఏమని ఆఫర్ చేస్తున్నాడు చూడండి. 21వ వచనం. సొదొమ రాజు, మనుష్యులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనుమని అబ్రహాముతో చెప్పగా. అంటే అబ్రహాముకి ఫ్రీగా ఆఫర్ చేస్తున్నాడు. ఏది ఆఫర్ చేస్తున్నాడు అబ్రహాముకి అంటే ద స్పాయిల్స్ ఆఫ్ ద బ్యాటిల్. యుద్ధం జరిగిన తర్వాత యుద్ధంలో వాళ్ళు దోచుకున్నటువంటి దోపుడు సొమ్ముని ఫ్రీగా ఆఫర్ చేస్తున్నాడు. ఈ సందర్భంలో ఏం జ్ఞాపకం చేయాలనుకుంటున్నానంటే సాతాను చాలా ప్రేమ చూపించినట్లు మాట్లాడతాడు, నీకు మేలు చేస్తున్నట్లుగా మాట్లాడతాడు, నీకు లాభం చేకూర్చినట్లుగా మాట్లాడతాడు. ఎవరైనా యుద్ధం చేసినప్పుడు యుద్ధంలో గెలిచిన తర్వాత ఆ దోపుడు సొమ్మును వారు తెచ్చుకుంటానికి రైట్ ఉంది, అర్హత ఉంది, దాన్ని తప్పుగా ఎవరో భావించరు. అది ఆఫర్ చేసి సాతాను ప్రేమగా ఇచ్చి నువ్వు నీ ప్రజల్ని ఇచ్చి ఆస్తి తీసుకో అని చెప్తున్నాడు. అలా సాతాను చేసినటువంటి మోసాన్ని అబ్రహాము ఎదుర్కొనేటప్పుడు తను ఉపయోగించినటువంటి మాట ఏమని చెప్తున్నాడు చూడండి. 21వ వచనం, 22వ వచనం. అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేసితనని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను
చెప్పులవారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేయుచున్నాను. ఈ విషయంలో సాతాను చూపినటువంటి ఆఫర్కి, ఫ్రీ ఆఫర్కి వాడు చూపించినటువంటి కపటమైన ప్రేమని అబ్రహాము జయించగలిగాడు. జయించటం ఎలా అనంటే, ఇక్కడ చెప్పినటువంటి మాట అబ్రహాము ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయగు సర్వోన్నతుడైన దేవుడు అని జ్ఞాపకం చేసుకొని చెప్తున్న మాట ఏంటంటే, నీ షూ లేసు కూడా నాకొద్దు, నీ చెప్పుల వారు అంటే షూ కట్టుకుంటానికి ఉపయోగించే తాడు కూడా నేను తీసుకోను నీ దగ్గర నుంచి, నాకు అసలు ఏమీ వద్దు. అలా ఎలా చెప్పగలిగాడు, ఎలా సాతానిచ్చిన ఆఫర్ని జయించగలిగాడు అబ్రహాము అనంటే, ఆకాశమునకును భూమికి నీ సృష్టికర్త అని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే సృష్టికర్తవు నువ్వు దేవుడా, క్రియేటర్ అని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మొదటిగా ఆకాశంని చెప్తున్నాడు అనంటే, పైనున్న వాటి మీద ధ్యానం ఉంచినటువంటి వాడు. దీన్ని బట్టి ఏం చెప్పుకోవచ్చు అంటే, పైనున్న వాటి మీద మనం ధ్యానం ఉంచగలిగితే మనం సాతాను తీసుకొని వచ్చేటువంటి శోధనల్ని మనం జయించవచ్చు. అందుకే కొలస్సీలకు రాసిన పత్రికలో ఏం రాస్తాడు, కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 3:1-3 కలిసి చదువుకుందాం, సహకరించండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమునందు కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే పైనున్న వాటి మీద ధ్యానం ఉంచగలిగితే, ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయిన దేవుడు, ఈ సమస్తాన్ని నిర్వహిస్తూ పరిపాలిస్తున్నటువంటి దేవుడు అని జ్ఞాపకం చేసుకొని, ఆ దేవుడు ద్వారా ఏదైనా వస్తే తప్ప నేను ఎవరి ద్వారా కూడా ధనవంతుణ్ణి కావటానికి నేను ఇష్టపడట్లేదు, నేను ఏ స్థానంలోనికి వెళ్ళినా అది దేవుని ద్వారానే రావాలి తప్ప మనుషుల ద్వారా కానీ మరొక మార్గం నుండి కానీ వస్తే నేను తీసుకోను అని అబ్రహాం చెప్తున్నాడు. అలాంటి ఆలోచన కలిగిన వ్యక్తి కాబట్టి అబ్రహాము సాతానిచ్చినటువంటి ఆ ఆఫర్ని, ఫ్రీ ఆఫర్ని ఎదుర్కొని తను జయ జీవితం పొందినవాడిగా మనం చూడొచ్చు, జయశాలుడుగా చూడొచ్చు. అలా గమనించినప్పుడు నలుగురు రాజులతో యుద్ధం చేసినప్పుడు నలుగురి రాజుల యొక్క పేర్లని మనం జ్ఞాపకం చేసుకుంటే, వాళ్ళ పేర్ల యొక్క అర్థాలను మనం చూస్తే ఆ అర్థాలను బట్టి వాళ్ళు కూడా సాతాను ద్వారా రేపబడిన వాళ్ళే. అంటే ఇండైరెక్ట్గా సాతాను ఆ నలుగురు రాజుల ద్వారా అబ్రహాముని శోధించారు అని చెప్పవచ్చు. మొదటిగా చూడండి ఆది కాండం పద్నాలుగో అధ్యాయం 1 వచనం, షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన ఆర్యోకు, ఏలాము రాజైన కదుర్లాయోమెరు, గోయీయుల రాజైన తిదాలు అను వారి దినములలో. ఈ నలుగురు రాజుల్ని అబ్రహాం జయించాడని మనం చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు షీనారు రాజైన అమ్రాయేలు, షీనారు అనే మాట ఈ దేని గురించి తెలియజేస్తుంది అంటే, ఈ వాళ్ళ పేర్లు, రాజుల పేర్లు పలకటానికి ఇంత కష్టంగా ఎందుకున్నాయంటే, వాళ్ళ పేర్లు వాళ్ళు ఏ టెరిటరీకి, ఏ సరిహద్దులకి, ఏ రీజన్కి చెందిన వాళ్ళు అనేది కూడా మెన్షన్ చేశాడు. కాబట్టి ఇక్కడ షీనారు రాజైన అమ్రాయేలు అని చెప్తున్నప్పుడు షీనారు అనే మాట
ఇట్ ఈజ్ ఎ రీజన్ ఆఫ్ సదరన్ మెసపటోమియా. దక్షిణ మెసపటోమియా ప్రాంతాన్ని షీనారు అంటారు. ఆ ప్రాంతానికి చెందినటువంటి రాజు, ఆ రాజు పేరు అమ్రాపేలు. ఇప్పుడు అమ్రాపేలు అంటే అర్థం ఏంటి అంటే శక్తిమంతుడు అనే అర్థం, పవర్ఫుల్. ఈ శక్తిమంతుడు పవర్ఫుల్ అనే మాట మనకి సాతాను ద్వారా వీళ్ళు రేపబడ్డారు అనేది ఎలా చెప్పగలం అని అంటే, మరణ బలము గలవాడైనటువంటి సాతాను మనకు జ్ఞాపకం వస్తాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, మనందరికీ తెలిసిన వచనమే, జ్ఞాపకం చేసుకుందాం. 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఇక్కడ అతని పేరు అమ్రాపేలు అని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, శక్తిమంతుడు అని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఎవరు శక్తిమంతులు అని ఆలోచించినప్పుడు, శక్తిమంతులు చాలామంది ఉన్నారు కానీ సాతాను కంటే శక్తి కలిగిన వాడు ఎవడూ లేడు. ఎందుకు సాతాను అంత శక్తి కలిగిన వాడు అని అంటే, మరణ బలం కలిగివాడు వాడొక్కడే. ప్రపంచంలో శక్తి కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు, బాడీ బిల్డర్స్ చాలామంది ఉన్నారు, ఎంతో వెయిట్ని లేపగలిగే వాళ్ళు ఉన్నారు, ఎంతో బల ప్రదర్శన చేయగలిగే వాళ్ళు ఉన్నారు, కానీ సాతానుని మించినటువంటి శక్తి కలిగిన వాళ్ళు ఎవరూ లేరు. ఏంటి వాడి శక్తి అంటే, వాడిది మరణ బలం. ఏంటి ఆ మరణ బలం? ఆ బలంతో వాడు మనల్ని ఎప్పుడూ మరణ భయంలో ఉంచుతాడు. అది వాడు చేసేటువంటి పని. మరణము, ఈ అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతా మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు మన ప్రభువు రక్త మాంసంలో పాలివాడయ్యాడు. అంటే మన ప్రభువు మరణ బలము కలిగిన అపవాదిని, సాతానును సిలువ మరణం ద్వారా జయించాడు. ఇంకా మనలో మరణ భయము అనే దాస్యములో ఉన్నామా? మనం ఇంకా సాతాన్ని జయించినట్టు కాదు. ఏదైనా మనకి సిక్నెస్ వస్తుంది, లిస్ట్ ఆఫ్ థింగ్స్ నేను చాలా ఇచ్చా. వీ విల్ అండర్గో ఇన్ టు మెనీ ట్రైల్స్, నానా విధమైన శోధనలో పడినప్పుడు. ఆ శోధనలు ఏంటో చెప్పాను, సిక్నెస్ అని చెప్పాను, డిసీజెస్ అని చెప్పాను, తృణీకరించబడటం, ఒంటరిగా విడిచిపెట్టబడటం, మనల్ని ద్వేషించటం, ఈ లోకం మనల్ని క్రిటిసైజ్ చేయటం, నిందించటం, అవమానానికి గురి చేయటం, వీటన్నిటి పరిస్థితుల్లో మనం సాతాను ద్వారా వచ్చినటువంటి దానిని బట్టి మనం భయపడకూడదు. మనలో మరణ భయం అనేది రాకూడదు. ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా పరిస్థితుల్లో పేపర్ న్యూస్ మొత్తం చెప్పే మాట ఏంటో తెలుసా? మరణ భయం. 60% ఆఫ్ కరోనా పీపుల్ ఆర్ డయింగ్ డ్యూ టు దైర్ ఫియర్. ఫియర్, ఫియర్, ఫియర్. కేవలం వచ్చింది ఈ మహమ్మారి, నన్ను ముట్టుకుంది అంటే నన్ను చంపేస్తుంది అనేటువంటి పరిస్థితి. ఈ మరణం ఎందుకు, ఈ మరణం విషయంలో మనకు భయం అని అంటే, మరణ బలము గలవాడైనటువంటి సాతాను తీసుకొని వచ్చేటువంటి భయం. ఆ భయాన్ని మనం అధిగమించటానికి మరణ బలము గలవాడిని విడిపించినటువంటి మన దేవుడు ఉన్నాడు కదా, ఆయన ఆశ్రయించగలిగితే ఆయన మనల్ని రక్షించటం మాత్రమే కాదు, ఆయన గాయాలు మనల్ని స్వస్థపరచును అని జ్ఞాపకం చేసుకోగలిగితే మనం ఖచ్చితంగా ఈ మరణ భయంలో నుండి మనం బయటికి రాగలం. అలా సాతాను తీసుకొని వచ్చే మరణ భయాన్ని మనం ఎదుర్కోగలుగుతున్నామా? కరోనా అనే భయం మనల్ని ఆవరిస్తుందా? మనల్ని అధిగమింపజేస్తుందా? దేవుని సన్నిధికి రానియకుండా, దేవుని మందిరానికి రానియకుండా మనల్ని దూరం చేస్తుందా అనేది మనం ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సిందే. ఒకవేళ దాన్ని నువ్వు గెలవగలిగితే
నువ్వు సాతాను దాస్యంలో నుండి బయటపడి జయ జీవితాన్ని పొందినటువంటి వాడవుగా జ్ఞాపకం చేసుకోవచ్చు. రెండవది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు రెండవ రాజు పేరు మనం చదువుకుందాం. రెండవ రాజు ఇంకా చాలా ఉన్నాయి, కానీ మనకు సమయపాలన బట్టి మనం రెండవ రాజు గురించి మనం ఆలోచిస్తాం. అది ఎల్లాసరు రాజు అయినటువంటి ఆర్యోకు. ఎల్లాసరు అనేది మళ్ళీ రీజన్ పేరు. ఏ రీజను? నార్త్రన్ మెస్పటోమియా. మొదటి రాజు షీనారు, సదరన్ మెస్పటోమియాకి చెందినవాడు. ఎల్లాసరు అనే మాట నార్త్రన్ మెస్పటోమియా రీజన్లో ఉన్నటువంటి ప్రాంతానికి ఉన్నటువంటి పేరు. ఆ ప్రాంతాన్ని ఏలేటువంటి రాజు పేరు ఆర్యోకు. ఈ ఆర్యోకు రాజు ఏంటి అనంటే, ఆర్యోకు అనంటే అర్థం సింహము వంటి వాడు అని అర్థం. సింహము వంటి వాడు అనగానే మనకేం జ్ఞాపకం వస్తుంది? సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వాడు తచ్చాడుతూ ఉన్నాడు, తిరుగాడుతూ ఉన్నాడు. మనందరికీ తెలుసు ఎవరిని మింగుదునా అని. కరోనా సింహాలను కూడా వదిలిపెట్టలేదట. తెలుసా మీకు? ఈరోజు పేపర్ న్యూస్ చదివారా? ఏడు సింహాలకి కరోనా సోకింది. అందుకే జూ పూర్తిగా మూసేశారు. సాతాను ఆర్యోకు అనే మాటకి సింహము వంటి వాడు అని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని ఈ శత్రువైన సాతాను మన వైపు చూసి గర్జిస్తూ ఉంటుంది. గర్జిస్తుంది అనంటే అర్థం అది తినే సింహము కాదు అని. ఎందుకని? సామెత మనందరికీ తెలుసు, మురిగే కుక్క కరవదు అని. గర్జించుట దేనికి అనంటే మరలా భయపెట్టడానికే. భయపడటం దేనికి సూచన అంటే అవిశ్వాసానికి సూచన. అల్పవిశ్వాసులారా, మీరెందుకు భయపడుతున్నారు అని ప్రభువు శిష్యుల్ని గద్దించినప్పుడు, అల్పవిశ్వాసము మీరెందుకు భయపడుతున్నారు అని ఆలోచించినప్పుడు, భయపడుట అవిశ్వాసము అనేది మనందరికీ తెలిసినటువంటి మాట, వింటూ వస్తున్నటువంటి మాటే. అప్పుడు మనకు భయం ఎందుకు కలుగుతుంది? వాడు మనల్ని గర్జించినప్పుడు మన వైపు చూసి అనంటే మనకు భయం ఎందుకు కలుగుతుంది అనంటే మన అవిశ్వాసాన్ని బట్టి భయం కలుగుతుంది. ఈ విషయంలో మనకి జయ జీవితం ఉందా లేదా? సింహం గర్జించినప్పుడు వాడిని మనం ఏం చేయాలి అనంటే వాక్యం ఏం చెప్తుంది? అపవాదిని ఎదిరించుడి, వాడప్పుడు అక్కడ నుండి పారిపోవును అని రాసుంటుంది. మరి మనం అపవాదిని ఎదిరిస్తున్నామా? వాడు పారిపోతున్నాడా? మనల్ని బెదిరించి మనల్ని పారిపోయేటట్టు చేస్తున్నాడా అని మనం ఆలోచించినప్పుడు, గొప్ప గొప్ప భక్తుల్నే వాడు పారిపోయేటట్లు చేశాడు. చాలా ఉదాహరణలు ఉన్నాయి. మొదటిగా ఏలియాని జ్ఞాపకం చేసుకుంటే, ఏలియాకు ఒక వార్నింగ్ వచ్చింది. ఏమని? రేపటికి ఆ ప్రవక్తలలో నీ ఒకడివి కాకపోతే అని అనగానే ఏలియా పారిపోయాడు. బదరీ వృక్షం కింద కూర్చొని నేను చనిపోతే మేలు ప్రభువా అన్నాడు. దావీదు, యెహోవా నా ఆశ్రయదుర్గము, నా కోట, నేను నమ్ముకును నా సహాయకుడు, నా రక్షణ దుర్గము, నా కీడము అని చెప్తూనే దావీదు చేత తరమబడినప్పుడు భయంతో పర్వతాలని కొండల్ని పట్టుకొని పారిపోయినట్లుగా మనం చూస్తాం. అబ్రహాముని గమనించినట్లయితే అబ్రహాం కూడా నలుగురు రాజుల్ని జయించాడు. కానీ ఆ తర్వాత 15వ అధ్యాయంకి వచ్చేసరికి కుమారుడు లేడని, తనకు వారసుడు లేడని, తన ఆస్తికి ఎలియాజరే తన ఆస్తి ఎలియాజర్కే దక్కుతుందని భయపడ్డాడు. భయపడుట అవిశ్వాసం అంటే సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ భయం నుండి మనం విడిపించబడాలి. అలా విడిపించబడాలి అంటే సాతాను గర్జిస్తాడు తప్ప, వాడు కోరలు బీకిన సింహమే తప్ప, వాడు మనకు హాని తలపెట్టడానికి కానీ మన ప్రాణంతో చెలగాటమాడటానికి కానీ వాడికి ఏమాత్రం ఛాన్స్ లేదు. దేవుడు అనుమతిస్తే తప్ప వాడు ఏదీ చేయలేడు అనే విషయాన్ని మనం గమనించుకోగలిగితే మనం ధన్యులం. అందుకే
కీర్తనలు 46వ అధ్యాయం 2 3 వచనాలు మనం చదువుకుందాం. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి ఆదరణతో కూడినటువంటి మాటలు. కీర్తనలు 46 2 3 వచనం. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. భయపడుట అనే మాటని మనం ఆలోచించి ఈ సంగతుల గురించి జ్ఞాపకం చేసుకున్నాం. మూడవ రాజు పేరు ఏలాము రాజు అయినటువంటి కదుర్లాయోమెరు. ఈ ఏలాము అనే ప్లేసు రీజన్ టు ద ఈస్ట్ ఆఫ్ సదరన్ మెసపటోమియా, అంటే మెసపటోమియాకి తూర్పునున్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతాన్ని లేటువంటి రాజు ఈ కదుర్లాయోమెరు అనగా చేతి నిండా పనలు అని అర్థం చేసుకుంటే మనం, ఇది ఐహిక విచారాల గురించి మాట్లాడుతుంది. దైవిక భాషలో మనం ఆలోచిస్తే ఆత్మీయ పరిభాషలో ఐహిక విచారాలను గురించి మాట్లాడుతుంది. ఎందుకు మనకు ఐహిక విచారాలు, కారణమేంటి అని అంటే దేవుని వాక్యం మనం వింటున్నాం, మనం వాటిని జాగ్రత్తగా రాసుకుంటాం, ఆ అలవాటు నాకు చాలా బాగా ఉంది, కానీ దాన్ని ఎంతవరకు మనం ఆచరణలో పెడుతున్నాం. కేవలం వినువారమైనట్లుగా ఉన్నట్లయితే మనకు ఆ వాక్యం వలన ప్రయోజనం ఏమీ లేదు. ఐహిక విచారాలు ఎటువంటివి అని జ్ఞాపకం చేసుకుందాం. ఒక వచనం మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనం, క్షమించండి, అది ముండ్ల పొదల్లో విత్తబడిన విత్తనాల గురించినటువంటి సందర్భం. సరే, ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ముండ్ల పొదల్లో విత్తబడిన వాడి గురించినటువంటి మాట, ఆ సందర్భం దేని గురించి చెప్పబడింది అనంటే వాక్యము వినువాడే కానీ ఐహిక విచారములు ధన మోసాలు ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడయ్యుండును అని రాసుంటుంది. పొరపాటున నేను రిఫరెన్స్ మర్చిపోయాను, జ్ఞాపకం చేసుకుందాం. మనందరికీ తెలిసిన భాగమే, దేవుని వాక్యం వింటాము కానీ ఆ తలంపు సందర్భం వచ్చినప్పుడు మనకు జ్ఞాపకం రాదు. ఐహిక విచారాల గురించి మనం, చింతల గురించి మనం బాధపడుతున్నప్పుడు ఒక్క దేవుని వాక్యం జ్ఞాపకం రాదు. ఎందుకు నేను చింతించాలి? మన చింత యావత్తు ఒకని మీద వేయటానికి మన దేవుడు మనకున్నాడు కదా, ఆయన మీద మనం వేయొచ్చు కదా. వేస్తే మన చింత మనమే కాదు, మన గురించి చింతించే దేవుడు కదా ఆయన. మనం ఎంతగా బాధపడుతున్నామో ఆయన అంతే స్థాయిలో మన గురించి బాధపడుతున్నాడు కదా, ఇది నిజమా అని ఆలోచించినప్పుడు మన యావత్ బాధలో ఆయన బాధ నొందినవాడు అని యెషయా గ్రంథంలో రాయబడింది. దాని ప్రకారం మనం ఆలోచిస్తే ఆయన మనల్ని విడిచిపెట్టడు, మనల్ని లక్ష్య పెట్టే దేవుడు. మనం ఏ విషయాల్లో అయితే చింతిస్తున్నామో, అది ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, లేకపోతే ఉద్యోగ సమస్య, మరేదైనా ఇతర సమస్య, అది ఏ సమస్య అయినా కానీ దాని గురించి చింతించాల్సిన పని లేదు. అలా మనం ఆలోచించగలిగితే మనం వాణ్ణి ఎదుర్కొనడానికి ఛాన్స్ ఉంది. అలా మనం దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోలేకపోవటానికి గల కారణమేంటి? లూకా సువార్త 21వ అధ్యాయం అనుకుంటాను 34వ వచనంలో ఒక మాట రాసి ఉంటుంది. అలా మనం ఎప్పుడు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మనం ఎలా ఉండకూడదో ఇక్కడ రాసి ఉంటుంది. చదవండి 34వ వచనం, లూకా సువార్త 21వ అధ్యాయం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్త పడుడి. ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఎప్పుడూ ఎలర్ట్గా ఉండగలిగితే మనం సాతాను తీసుకొని వచ్చేటువంటి భయాలను, ఆందోళనలను, వాడు తీసుకొచ్చేటువంటి ఐహిక విచారాలకు సంబంధించినటువంటి చింతలను మనం ఎదుర్కోగలం. ఆఖరిగా
గోయీయుల రాజైన తిదాలు అని రాసింది. గోయీయులు అనే ప్రాంతం వెస్ట్ రీజన్ ఆఫ్ మెసపటోమియా, ఒకటి తూర్పు వైపు అయితే ఇంకొకటి పడమర వైపు ఉంది. తిదాలు అనే మాటకి అర్థం స్ప్లెండర్ అని. స్ప్లెండర్ అనే మాటకి ప్రకాశవంతమైన అని అర్థం. స్ప్లెండర్ బండి ఉపయోగిస్తారు కానీ యవనస్తులు స్ప్లెండర్ అంటే ఏంటి అని అంటే చెప్పరు. మ్యాగ్నిఫిషెంట్ అండ్ ఇంప్రెసివ్ అపీరెన్స్ అనేటువంటి మీనింగ్ ఉంది స్ప్లెండర్ అనే మాటకి. ఇంప్రెసివ్ అపీరెన్స్ని కనపరుస్తాడు సాతాను. ఎందుకని? సాతాను రకరకాల వేషాలతో వస్తాడు. వాడి వేషం ఏంటి? వెలుగుదూత వేషం వేసుకొని వస్తాడు. చదవండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11:14. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11:14. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. సాతాను వెలుగుదూత వేషం వేసుకొని ఇప్పుడున్నటువంటి ప్రజల్ని మోసం చేసేది ఏ విధానంలో అంటే భిన్నమైన తప్పుడు బోధనలతో విశ్వాసుల్ని పడదోస్తాడు. నిలబడ్డారు, స్థిరపడుతున్నారు, బలపడుతున్నారు అనే సందర్భంలో యెహోవా సాక్షులు వస్తారు. ఎంత చక్కగా వస్తారో ఇంటికి, ఎంత చక్కగా పలకరిస్తారో, ఎంత చక్కగా మాట్లాడతారో, ధైర్యమిస్తారో, ఆదరణ ఇస్తారో చెప్పనవసరం లేదు. అన్యులైన వాళ్ళకి యేసుక్రీస్తు వారి గురించి చెప్పి మనం తీసుకురాలేం వాళ్ళని. దేవునిలోనికి తీసుకురావటం చాలా కష్టమవుతుంది. కానీ యెహోవా సాక్షులకి అన్యులూరికినే పడతారు. ఒక స్టేషనరీ షాప్కి వెళ్ళి స్పైరల్ నోట్బుక్ కొనుక్కుందామని వెళ్తే ఆ స్టేషనరీలో అమ్మే ఆవిడే చెప్తుంది, మీరు క్రైస్తవులు అనుకుంటా అని అడిగి నోట్స్ రాసుకుంటానికి వైట్ రూల్స్ అనే మా సందర్భంలో గమనించి తను కూడా చెప్తుంది యెహోవా సాక్షుల గురించి. ఏమని చెప్తుంది? దేవుడు 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 అని అంటాం. డూ అనొచ్చండి దేవుణ్ణి, డూ అనకూడదు కదండి, అది అగౌరవపరిచేటువంటి మాట కదండి. ఇది ఎవరు ఇంజెక్ట్ చేశారు అని అంటే యెహోవా సాక్షి. క్లాసులో చాలా సందర్భాల్లో దేవుని వాక్యం చెప్పడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. అది కేవలం దేవుని దయ, దేవుని కృపను బట్టి మాత్రమే. ఆ సందర్భంలో నేను పిల్లలతో మాట్లాడుతూ దేవుని సంగతుల గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చాలామంది బయటపడ్డారు. మాకు తెలుసండి, మా ఇంటికి వస్తారు అంటే ఎవరు వస్తారు? యెహోవా సాక్షులు వస్తారు. యెహోవా సాక్షులు వస్తారనగానే వాడిని ప్రార్థన చేసుకొని ఎలా అయినా సరే వాడితో మాట్లాడాలి ప్రభువా అని అనుకూలత చూసుకొని యెహోవా సాక్షులు యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తు వారు చిన్న దేవుడు, తక్కువ ఆయన మొదట శక్తి కలిగినటువంటి దేవుడు, ఇదే కదా మీకు చెప్పేది అని చెప్పి హెబ్రీయులకు రాసిన పత్రిక సమీపింపరాని తేజస్సులో వచనం చూపించి ఆ దేవుణ్ణి ఎవరు చూశారు, ఎలా చూడగలిగామనంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆయన మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వం యొక్క మూర్తిమత్వము అని చెప్పి యేసుక్రీస్తు వారిని కూడా తండ్రి అయిన దేవుడు దేవా నీ సింహాసనం నిరంతరముండును అని ఎవరితో చెప్పాడు? అప్పుడు తక్కువ ఎక్కువ ఈ వచనాలు మీకేమైనా చెప్తారా అని అడిగి వీణ్ణి సిద్ధపరిచి వాక్యం ద్వారా పంపిస్తే వాళ్ళవేమి చెప్పకుండా మీకు ఇవన్నీ ఎవరు చెప్పారో మీరు అసలు ముందు సినిమాలు మానేయండి, మీరు ముందు సెల్ ఫోన్లో గేములు ఆడటం మానేయండి అని మీరు చెప్పి పంపించారు నా దగ్గరికి. మళ్ళీ నేను అడిగాను వెళ్ళి ఏమని అడుగుతావంటే సినిమాలు మానాలని మాకు తెలుసు, గేమ్స్ మమ్మల్ని నాశనం చేస్తాయని మాకు తెలుసు, చెడు మమ్మల్ని నష్టపరుస్తుందని తెలుసు, కాపీ కొట్టకూడదని తెలుసు, కానీ మేము కొట్టకుండా ఉండలేకపోతున్నాం, దీనికి మాకు శక్తి ఎలా వస్తుందో అడగండి రా, వెళ్ళి అడగండి, ఒకవేళ వాళ్ళు చెప్తే ఓకే, నా పేరు ఎత్తొద్దు ఊసెత్తొద్దు, మీరే మాకు ఎలా వస్తుంది ఆ శక్తి చెప్పండి అని అడగండి అని సిద్ధపరిచి పంపిస్తే నో ఆన్సర్. వాళ్ళు జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తారు కరోనా టైంలో, ఎవ్రీడే రెగ్యులర్గా ఈ పిల్లలు జూమ్ మీటింగ్ అటెండ్ అవుతారు. మై డియర్ యూత్, నేను ఏం చెప్పకూడుతున్నాను అని అంటే మనం జూమ్ మీటింగ్ పెడితే రారు,
వాళ్ళకి వెళ్తారు, రెగ్యులర్గా అటెండ్ అవుతారు. ఎలా అట్రాక్ట్ అవుతున్నారో చూడండి వెలుగుదూతకి. మరి ఆ యెహోవా సాక్షుల్లాంటి వెలుగుదూతల వెలుగుదూత వేషం ఎచ్చుకునే వాళ్ళని నువ్వు ఎలా ఎదుర్కొంటావు యవనస్తుడుగా అని అంటే, సాతాన్ని ఎదుర్కొంటానికి నీకు ఎంతగా దేవుని వాక్యం తెలిస్తే అంతగా నువ్వు వాణ్ణి నువ్వు ఎదుర్కోగలవు. ఆఖరిగా 1 యోహాను 2:14 చదువుకుందాం. 1 యోహాను 2:14 అందరం కలిసి చదువుకుందాం. 2:14 అందరం కలిసి చదువుకుందాం. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాణిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. దుష్టుని జయించి ఉన్నారు కనుక, నిజమేనా? దుష్టుని జయించగలుగుతున్నామా? మూర్ఖుల నోరు మూయించటం అనేది దేవుని చిత్తం కదా. ఆ యెహోవా సాక్షులు వాళ్ళ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయబడిన వాళ్ళందరూ కూడా మూర్ఖత్వంగా వక్రమైన జీవితాన్ని తప్పుడు మార్గంలో వెళ్తున్నారు కదా. వాళ్ళని ఎలా ఎదుర్కోగలం అనంటే, ఎంతగా దేవుని వాక్యం నీకు తెలుసో, ఎంతగా సాతాని యొక్క తంత్రాలను నువ్వు ఎరిగిన వాడు అవుతావో, ఎంతగా వాడు శోధించగలడో, శోధన ఎలా ఉంటుంది, టెంప్టేషన్స్ ఏ ఏ రూపాల్లో ఉంటుంది. నేను లిస్టు చదవలేదు, కానీ ఆ లిస్టులో 15 రాసుకున్నాను. సమయపాలనను బట్టి చదవలేదు. గ్లట్టాని ఉంది వాడి టెంప్టేషన్లో, అంటే తిండిపోతుతనం, తాగుబోతుతనం, ఓన్లీ డ్రింక్స్ తాగుతారు. డ్రింక్తో కడుపు నింపుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆకలి చంచిపోతుంది, అయినా వాళ్ళు డ్రింకే తాగుతారు, దాన్నే ఇష్టంగా తీసుకుంటారు. ఎక్కువగా నిద్రపోతారు కొంతమంది, ఎక్కువగా సమయాన్ని వృధా చేస్తారు. ఇవన్నీ టెంప్టేషన్స్ కావా? వీటన్నిటినీ నువ్వు జయించగలగాలి అని అంటే, అబ్రహాములే సాతాన్ ఇచ్చినటువంటి ప్రేమతో ఇచ్చినటువంటి ఫ్రీగా ఇచ్చినటువంటి ఆఫర్ని అబ్రహాం ఎలా ఎదుర్కొన్నాడు అనంటే, ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే పైనున్న వాటి మీద అబ్రహాము దృష్టి ఉంచాడు. మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకు అక్కర్లేదు అని కీర్తనాకారుడు చెప్పినటువంటి మాటను జ్ఞాపకం చేసుకుందాం. మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే పైనున్న వాటినే వెతకాలి అనే మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుని, మనం పౌలు వలె దృశ్యమైన వాటిని కాక అదృశ్యమైన వాటి మీద ధ్యానముంచుదాం. దృశ్యమైన వాటిని పెంటతో సమానంగా పౌలు ఎలా ఎంచాడో మనం కూడా ఎంచగలిగితే, దేవుణ్ణి బట్టి మనం సంతోషించగలిగితే, ఆయన రాజ్యాన్ని నీతిని వెతకగలిగితే, అబ్రహాం వలె మనం కూడా 4 రాజుల్ని జయించినటువంటి జయ జీవితాన్ని కలిగిన వారంగా, సొదొమ రాజు ఇచ్చినటువంటి ఆఫర్ని జయించిన అబ్రహాం వలె జయ జీవితం కలిగిన వాళ్ళంగా ఉండగలం. అలా అబ్రహాము చెయ్యెత్తి ప్రమాణం చేశాడు. అలా తీర్మానం చేసుకుందాం, ప్రభువుతో వడంబడిక చేసుకుందాం. నిశ్చయంగా ప్రభువు నీ పక్షంగా ఉండి నీ తీర్మానాన్ని నిలబెడతాడు. ప్రార్థన చేసుకుందాం.